నిజానికి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అని ఆ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి వారికి జ్ఞానం చెడిపోయిందా లేదా జ్ఞానం లేదా నాకు అర్థమైతే లేదు. భారత రాజ్యాంగాన్ని ఇంకా రక్షించవసరం లేదు, ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని సర్వ విధాలా కాపాడుతూనే ఉన్నాడు. కానీ మేము ఇంకా దళితుల మేరని మేకవన్య పురులు చేస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి ఆరోపణలు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అనే నినాదం అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా రాజ్యాంగానికి నీరు కార్చే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇకపోతే రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పొందుపరిచినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒక 10 సంవత్సరాలు ఉంటే నా బడుగు బలహీన వర్గాలను నా ఎస్సీ ఎస్టీ బీసీ వీరు అంతా ఒక స్థాయికి వస్తారని. ఏమని అన్నానంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వచ్చిన తర్వాత రిజర్వేషన్ అవసరం లేదన్నారు. కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కొరకు వస్తున్నటువంటి గత 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ దాన్ని ఇంకా రిజర్వేషన్లు పెంచుతూ పోతుంది. కానీ అట్టడుగున్నటువంటి ఎస్సీలమైనటువంటి మా లాంటి వాళ్ళు ఇంకా అట్టడుగునే ఉన్నారు. క్రైస్తవ మతము లేదా ఇతర మతాలు స్వీకరించి వాళ్ళు అక్కడ లబ్ధి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారంగా తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రిజర్వేషన్ల లబ్ధులను పొందుతూ అక్కడ ఇక్కడ రెండు లబ్ధులు పొందుతూ మరీ మళ్ళీ ఏమంటున్నారంటే రిజర్వేషన్ నీరు కారుస్తున్నారు అని. రిజర్వేషన్ నీరు కారుస్తుంది మాకు కాదు, ఎప్పుడు కూడా నీరు కార్చేది లేదు, నీరు కారిస్తే ఊరుకునేది లేదు. మీరు చెప్తే
ఇంత స్థాయిలో మేము లేమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జై హింద్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130 పుణ్యతిథి సందర్భంగా ఈ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబారావు భీమ్రావ్ సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇప్పటికి 100 పైగా సవరణకు నోచుకున్న తర్వాత కూడా ఇంకా రాజ్యాంగం అమలు కావలేదు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో నిజంగా రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రవేశిక ప్రియాంబుల్ అంటే ప్రవేశిక దీని ఎట్టి పరిస్థితుల మార్చరాదని అంబేద్కర్ కోరుకున్నాడు ఆనాటి ప్రియాంబుల్లో భారతదేశం సార్వభౌమక సర్వసత్తాక స్వతంత్ర దేశం అనే చెప్పింది కానీ సెక్యులర్ దేశం అని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఎప్పుడు రాయలేదు ప్రియాంబుల్నే మార్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి మన మీద చొప్పి మన మీద రుద్దుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగానికి హాని కలిగింది అని చెప్పడం ఏదైతే ఉన్నదో దయ్యాలు వేదాలు వలించినట్లే ఉన్నదని చెప్పేసి రాజ్యాంగాన్ని రక్షించే శక్తి రాజ్యాంగాన్ని రచించేటువంటి కెపాసిటీ కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు భారత రాజ్యాంగానికి ఎలాంటి హాని జరగదని దేశ ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ అంటరానితనము అస్పృశ్యత అసమానతలకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాటం సాగించిన సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ తొలి భారత న్యాయశాఖ మంత్రి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇప్పుడు కూడా జాతీయవాదమే లక్ష్యంగా తన జీవితకాలం పనిచేశారు నేను నా దేశం రెండింటిలో ఏది ముఖ్యమంటే నా దేశమే నాకు ముఖ్యమన్న మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ముందుకు సాగుతుంది అట్టడుగు వర్గాలకు అనగారిన వర్గాలకు ఫలాలు అందించాలన్న లక్ష్యంగానే నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది ఆ ఆశయాలకు అనుగుణంగా మేము కూడా అంబేద్కర్ ఆశయాలను అట్టడుగు వర్గాలకు గ్రామ గ్రామానికి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం జై భీమ్ జై శ్రీరామ్ జై హింద్